తిన్నావరా నువ్వు? తిన్నా ఇప్పుడే. అన్న పైసలు కావాలన్న, ఫీజు కట్టాలి. పైసలు ఎంతరా? 2000 అన్న. మరి ఎవరన్నా అడిగారా అన్న? ఎవరు అడిగితే ఎవరు ఇస్తారా? పని చేద్దాం అనుకుంటారా? నేను ఏ చదువు మానేస్తా, ఇంటికి ఏడిన తట్టు నీకు ఫీజులకు ఎట్లా కట్టాలి? నేను సబ్జెక్ట్ గా పని చేసి నీకు ఫీజులు కడతారా? నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, మంచిగా చదువుకో, ఏదైనా జాబ్ సంపాదించు. భాను ఉన్నావా? నమస్తే. నమస్తే. ఏం చేద్దాము ఇంటికాడ? ఏం వర్క్ లేదు. హైదరాబాద్ లో జాబ్ చేద్దామని వచ్చినా. నేను ఏమి ఉండొచ్చు, కానీ ఉంది కదా పక్కన మనోహర్. అంత మంచిగా భాను వంట చేసావా? తమ్ముడు చదువుకుంటాడు. వాడు ఎప్పుడైనా చదువుకొని బాగుపడుతున్నాయని చదివిస్తున్నా. ఏం చేయాలి పను, నేనే కష్టపడుతున్నా కదా. నాలుగు వాడు కష్టపడద్దు అనేసి వాడిని చదువుకోమని చెప్పిన. అసలు మా నాన్న లేడు, మనం చూసుకోడు ఎవడు చెప్పు. చెప్పకడితే చెప్తున్నా. హలో. హలో. చెప్పరా చెట్టి. బాగున్నావా? బాగున్నారా? బాగున్నాను. తినాలా? ఇంకా తినలేదు. వండుకోవాలి. చక్కగా ఏం లేదు. కూరగాయలు వంకొచ్చి వండుకోవాలి. తినవరా నువ్వు? అమ్మ బాగుందా? సరేనా మరి. ఓకే రైట్. ఎవరా ఎప్పుడు వచ్చావురా? నిన్న వచ్చిండ్రా. బాగున్నావా? బాగున్నారా. నువ్వు బాగున్నావా? బాగున్నారా. కాలేదా మరి కూలింగ్ కావద్దా? సరేనా. మొత్తం కరోనా భయం ఉంది, డ్యూటీలు అన్ని ఆపేసారు. నువ్వు ఒక్కనే కష్టపడుతున్నావు, మీ తమ్ముడేమో కాలైపోతాడు, తింటుండు పంటను ఇప్పుడు ఏం పని చేస్తారా? వాడు ఒక్కడన్నా చదువుకుంటురా. మా నాన్న లేనందుకు వాడు ఒక్కడన్నా చదువుకుంటే జర బాగుపడతాడు. ఇప్పుడు నేనే కష్టపడబడి వాడిని కూడా కష్టపెట్టాలన్నారు. ఇక పైసలు అడగ ఎందుకన్నా? అంతే అన్నా, అప్పుడు అన్నా కానీ ఇబ్బంది. నాకు పైసలు అడగరా. నువ్వేంద నువ్వు చూసుకో, నాయన చూసుకుంటా. నువ్వు రేపు రేపు నాకు జాబ్ చేసి పైసలు ఇచ్చావు కదా. ఉన్నాడు పైసలు. ఎందుకు ఇలా ఇట్లా అన్నాడు?
ఎవరిది ఎవరు చూసిన కాకపోతే ఆ రోజు నాకు భయమైంది, నేను వేయలేదు. తర్వాత వచ్చి
స్వామికి రాజుకి చెప్పిన వాళ్ళు ఏం చేసిన మన లాస్ట్కు నేను మీ తమ్ముడు కలిస్తే మీ తమ్మికి చెప్పిన మీ తమ్ముడే వచ్చిన ఆ రోజు ఇక లాస్ట్కు మా తమ్ముడు వచ్చిందన్న ఎవడైందన్న నాకు ఎవ్వడు కాలేదు చెప్పుడు మస్తు చెప్తారు కానీ అందరు వేస్తే ఉన్నారు సారీరా చిట్టి నేను ఇన్ని రోజుల నుంచి అసలు నేను ఏమో అనుకున్నారా మంచి మాటలు పట్టుకొని చాలా సారీరా ఏమనుకోకుండా మనం కొట్టుంటే సరిపోతుంది దొరకకపోయారా పొట్టేలా రా మీరు రైట్.